చిరంజీవి రాఘవకు ఆశీర్వదించరాయండి. నా పేరు జగన్నాథరావు, జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తల మీద వేసుకుని ఈ 25,000 నీకు పంపమన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు. నేనేం చేయకుండా పని చేయలేదు నాయనమ్మా. అనుకోకుండా యాక్సిడెంట్ చేసి. అవును, చెయ్యని యాక్సిడెంట్ నేను ఎత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి పరువు కాపాడావు. చిన్నవాడివైనా మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నావు. నాయనమ్మా, ఇదంతా నీకెవరు చెప్పారు? నా మూలంగానే తెలిసింది. నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు, కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు. చిన్నడా, తమ్ముడు అందరికంటే చిన్నవాడువైనా ఎంతగా ఎదిగిపోయావురా. ఎలా ఉన్నారమ్మా? నువ్వా గట్టిగా రూపాకయ్య, నిన్ను చూడాలనిపించి మనసు ఉండు పట్లకు వచ్చేసాను. పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడ పెట్టుకుని బయట గెంటేస్తాడు. నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది. అల్లు పని ఓ ముద్దు ఇచ్చి గట్టిగా పట్టుకో, ఇంకా దగ్గరికి లాగు. నేను కాదు, వాళ్ళ అక్కని. బాబు, ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు, మా అమ్మాయి. వస్తాంరా చిన్నాడా, జాగ్రత్త బాబు. పోలీస్ అబ్బాయి, మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఏంటి వాళ్ళతో వెళ్ళవా, ఇక్కడే ఉండిపోతావా? రఫ్ఫల్ సరే ఉంటున్నావు. నమస్కారం అండి. నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్య, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు. ఓ మడిసిని మడ్ర చేసి పెట్టాలండి. ఎవరిని? ఈ నసుగుళ్ళు పిసుగుళ్ళు ఇనపగద్దెల ఏకాంబరం గారికి నచ్చు. ఆయనకి వచ్చావయ్యా చెప్పు. ఊరి ఎమ్మెల్యేనండి. ఏమిటి మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా. ఆవిడ మడ్ర అయిపోయిందనుకోండి మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి, అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని. అయితే ఈ మడ్రకి 50 లక్షలు అవుద్ది. ఇచ్చుకుంటానండి. వేళ ఏకాదశి, ఏకాదశి మరణం, ద్వాదశి దహనం, త్రయోదశి అసెంబ్లీ రోజు సంతాప తీర్మానం. ఓహో, ఏమి జాతకురాలయ్యా.
మీరు చెప్పిన పని చేశాను సార్. నా పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి. రాత్రి ఎమ్మెల్యే ఇందువదన గారి మద్దతు జరిగింది కదండి, ఆ సమయంలో వారితో మాట్లాడదాం నేను అక్కడికి వెళ్ళానండి. ఇజ్ ఇట్? ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారినే కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితం కుదించి చంపాడు సార్. ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. మీరు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. ఇదిగో సార్, నిన్న వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు. నాగరాజు సార్, ఎందుకైనా మంచిదా శవం మీద నుంచి లారీని పోని యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు. ఏమయ్య అలాగే? ఆ తర్వాత నువ్వు జైలుకి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయి వీడేమంటాడు, వీడు బంద, వీడు మహాన్ కార్యగారం రాసిపెట్టు. అబ్బా, శుభం మాటలు నువ్వు కార్యక్రమం.